एसटीयू गुड़वाड़ा पट्टण शाख आध्वर्यंलो गुड़वाड़ पुरपालक संघं नुंडि नेशनल मीन्स कम मेरिट स्कालर्शिप एनएमएमएस कु स्कालर्शिप कु ఎంపికైనటువంటి 8 మంది విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని స్థానిక ఏజీకే మున్సిపల్ హైస్కూల్ నందు నిర్వహించారు. ఏజీకే మున్సిపల్ హైస్కూల్ నుండి డి షణ్ముఖ్ దుర్గానయన, ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్ నుండి సాయి వినీల, యశస్విని, నయనా చౌదరి, హర్షవర్ధన్, సూఫియా అహ్మదుల్లాలు, ఏకేటిపి బాలికోన్నత పాఠశాల నుండి ఈక్షతలు ఈ ప్రతిభా స్కాలర్షిప్కు ఎంపిక కావటం జరిగింది. వీరందరినీ ఎస్టీయు పట్టణ శాఖ అభినందనలు తెలియజేస్తూ వారికి అతిథుల చేతుల మీదుగా చిరు కానుకలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏజీకే మున్సిపల్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి పిఎల్ నరసమాంబ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాపరంగా సేవలు అందించడంలో ఎస్టీయు పట్టణ శాఖ ముందుంటుందని, గత సంవత్సరం కూడా ట్రిపుల్ఐటీలో సీట్లు సాధించడానికి నెలన్నర రోజులకు పైగా ప్రత్యేక శిక్షణ ఇవ్వటం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని అభినందించారు. ఎస్పీఎస్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం ఎస్ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థికపరమైనటువంటి రక్షణ కల్పించడానికి ఎంతో దోహదపడుతుందని, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయని, ఇందుకు కృషి చేసినటువంటి మున్సిపల్ స్కూల్స్ ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎస్టీయూను అభినందించారు. విద్యార్థులందరికీ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఎస్టీయు సీనియర్ నాయకులు చిరు కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు రాష్ట్ర కౌన్సిలర్ డి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పివిఎన్డి ప్రసాద్, ఐ అరవింద్, ఎస్టీయు సీనియర్ నాయకులు వై ప్రసాదరావు, కె అనురాధ, పరసా శ్రీను, వి ఝాన్సీ లక్ష్మి, కె శివనాగేశ్వరి, స్కూల్స్ సూపర్వైజర్లు వై శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, పి ప్రకాశ్బాబు, కె కోటి నాగేశ్వరరావు, కెజే డానియల్, నాగేంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వీడియో చెప్తున్నాను.